పుష్కరం క్రితం వెళ్తే మనకి క్లియర్ గా తెలుస్తాయి. మీరు అంతా పుష్కరం తర్వాతే వచ్చినట్టున్నారు. ఈ కోర్టులో ఇలా నడుస్తుంది, సడన్ గా స్క్వాష్ చేయించేసుకున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఒకదాన్నే పార్టీ చేసి ఆంధ్ర తెలంగాణ రెండింటిని పార్టీ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వసూలు చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్, పాత ఆంధ్రప్రదేశ్లో ఆ కేసు కూడా రామోజీరావు గారు సుప్రీంకోర్టుకు వచ్చింది. రాజశేఖర్ వ్యక్తిగత కక్ష కట్టి ఇలా నన్ను వెనకాల పడి చేస్తున్నాడు, అలౌ చేయలే. నువ్వు రాజశేఖర రెడ్డి అన్న పేరు తీసేయి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి అన్న పేరు చెప్తాడు తీసే. అప్పుడు చేసి ఆయనకి స్టే ఇచ్చారు. కండిషనల్ గా ఎలా తీర్చేయాలో వాళ్ళందరికీ తీర్చే, అది ఇంకా పెట్టింది. అందులో నాది ఇంప్లీడింగ్ పిటిషన్ ఉంది. ఆ పిటిషన్ ఉంది కింద కోర్టులో వేస్తే, కింద ట్రయల్ కోర్టు అంటే ఎక్కడికైతే వెళ్ళి మొత్తం అన్ని వివరించాలో ఆ ట్రయల్ కోర్టులో స్టేలు తెచ్చుకుని అక్కడ ఏం విచారణ జరగకుండా ఆపుకుంటూ వచ్చారు ఒక పుష్కరం పాటు. ఆఖరి వర్కింగ్ డే నాడు హైకోర్టులో అది స్క్వాష్ చేయించేసుకున్నారు. ఇది అంటే ఆ రోజు ఆ లాస్ట్ 31/12/2018 ఆఖరి వర్కింగ్ డే ఆఫ్ ది హైకోర్టు, 1వ తారీఖు 2 హైకోర్టులు అయిపోయి ఆ రోజు ఆ గొడవలో అయిపోయింది, కలిసిపోయింది కాలగర్భంలో అని అనుకున్నారు. మనకు ఎలాగో తెలిసింది, ఎవరో చెప్పారు, ఇంకో చెప్పాడు, ఇంకో కేసులో ముద్దాయి, మీ జడ్జిమెంట్ వల్ల నాకు ఉపకారం ఉండని, ఏంటంటే ఇందే కేసు కొట్టేశారు కదా నాదెంతండి, ఆయన 2000 కోట్లు మనిషి కొట్టేశాక అని. ఎప్పుడు కొట్టేశారని చూస్తే కొట్టేసినట్టుగా తెలిసింది. కోర్టు నుంచి సర్టిఫైడ్ కాపీలు అన్ని తీసుకుని మన రమేష్ గారి దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అంటే, ఆయన వెంటనే మా రాజమండ్రి అయినా నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన వేయటం ఈ కేసుకు మొదటి నుంచి కూడా అన్ని తెలుసుని ఫింగర్ టిప్స్ మీద ఉన్న సత్యనారాయణ ప్రసాద్ గారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ అపీర్ అయ్యి ఒకసారి వివరించి జడ్జీలను కన్విన్స్ చేసి, అసలు మొట్టమొదటి వాళ్ళు జడ్జీలు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు నీకేంటి సంబంధం అని, అంటే నాకు అరుణ్ కుమార్కి ఏంటి సంబంధం ఈ కేసులో అని అడిగితే క్లియర్గా ఆయన ఈ అసలు మొదలుపెట్టింది అరుణ్ కుమార్ అండి, ఈ గొడవ అంతా తీసుకొచ్చింది అరుణ్ కుమార్, అందుకని చూసుకోండి పలానా కాగితంలో అరుణ్ కుమార్ పెట్టిన కంప్లైంట్ ఉంది, పలానా రోజు ఇవన్నీ ఉన్నాయంటే అవన్నీ ఒకసారి చూసుకుని ఓకే ఇప్పుడు మీకు ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పార్టీ చేయలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కూడా పార్టీ చేస్తున్నాం, అప్లికేషన్ ఇస్తున్నాం, వేస్తే అలౌ చేశారు. మనం అడిగింది ఏంటంటే ఒక్క తెలంగాణ వాళ్ళని పిలిచి కేసు సెటిల్ అయిపోతే కాదండి, ఆంధ్ర గవర్నమెంట్ కూడా పిలవాలని కూడా పిలవటానికి 2 వారాల అది. ఇప్పుడు ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారు, కంప్లైంట్ అంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణరాజు గారు అని, ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోయారు, ఆయన అసలు కోర్టులో వేసింది నాంపల్లి కోర్టులో ఆయన కంప్లైంట్, ఆయన్ని కూడా ఇచ్చి నోటించండి కేసు విచారణ ప్రారంభమవుతుంది అని చెప్పారు. ఏం లేదు ఇందులో మేము కోరు క్లియర్గా రావాలి, 45S ప్రకారం హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది 45S ప్రకారం ప్రొహిబిటెడ్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే క్లియర్ కనుక వసూలు చేసినట్టయితే 2.5 రెట్లు పెనాల్టీ, 2 సంవత్సరాలు జైలు శిక్ష అని రాసింది. 2.5 రెట్లు అంటే ఆయనకి 7,000 కోట్ల రూపాయలు పడాలి, 2,500 కోట్లు కలెక్ట్ చేశారు కాబట్టి, ప్లస్ అది యాక్ట్లో 45S అంత బలంగా చేశారు. డిపాజిట్స్ రిటర్న్ ఇచ్చేసినా సరే ఈ క్రిమినల్ దాటి నుంచి ఎస్కేప్ అవ్వరు, అది క్లియర్గా రాశారు. అసలు కలెక్ట్ చేయటాన్నే ప్రొహిబిట్ చేశారు, అంత క్లియర్గా ఉన్న దాంట్లో విచారణ జరగాలి, ఇచ్చారో లేదో తేలాలి, ఎప్పుడు కలెక్ట్ చేశారో తేలాలి, ఆ విచారణ ఏనాడు జరగనివ్వాల. ట్రయల్ కోర్టులో ఆ కృష్ణరాజు గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు వేసిన కేసుని ఏదో అదో కారణం ఇదో కారణం కాళ్ళు నొప్పి చేయి నొప్పి కాగితం టైపింగ్ సరిగ్గా చేయలేదు ఏవేవో కాగితం చెప్పుకుంటూ అలా లాక్కొచ్చి సడన్గా స్క్వాష్ చేయించేసుకున్నారు. ఈ పద్ధతి చూస్తేనే విచారణకి నిలబడడానికి అంగీకరించట్లేదు, ఎప్పుడు అంగీకరించాం, తేడా ఉంది కాబట్టి, ఆ తేడా తెలుసు కాబట్టి మనం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఆ టాక్టిక్స్ ఉపయోగించి ఎలాగోలా కేసులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అడావిలో అక్కడ హైకోర్టులో లాస్ట్ వర్కింగ్ డే నాడు ఒక తీర్పు తీసుకున్నారు. ఈవేళ జస్టిస్ ఈ దేశంలో చట్టాలు ఇంకా కోర్టు జరగలేదు, అసలు జిల్లా